అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురువుగారు గురుగారు చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్న వెంటనే పెద్దవాళ్ళు తాయెత్తులు కట్టియాలి బాగుంటుంది అని అంటారు అవి అసలు తాయెత్తుల వల్ల ఉపయోగం ఉంటుందంటారా తప్పకుండా ముందుగా ప్రేక్షకులు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత తాయత్తులు నేను తాయత్తు గురించి చెప్పే ముందు చిన్న విషయం చెప్తాను ఎందుకంటే ఈ తాయత్తులు ఈ యొక్క రెమెడీసు లేదంటే దేవత అర్చనలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనిషి నమ్మకం మీద ఆధారపడినటువంటివే ఇవన్నీ కూడా యంత్రం కానీ మంత్రం కానీ తంత్రం కానీ ఇవన్నీ కూడా మనిషి నమ్మకం మీద ఆధారపడినటువంటి జీవన విధానం ఇప్పుడు తాయెత్తు కడితే మంచి జరుగుతుందా లేదంటే జరగదా అనే విషయాన్ని పక్కన పెడితే అక్కడ జరుగుతుంది అనే ఒక విశ్వాసం ఒక మనిషి నమ్మాడు అని అంటే ఆ నమ్మకం ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసారు సైకలాజికల్ దాంతోనే సగం రోగం నయమవుతుంది ఆ తాయెత్తు కట్టుకోవడం ద్వారా పూర్తిగా నయమైపోతుంది అనేటటువంటి ఒక విశ్వాసం ఒకటి ఉంది దీన్ని దైవిక పరంగా కూడా చెప్తాను ఇప్పుడు తాయెత్తు అనేటటువంటిది అది ముఖ్యంగా మూడు లోహాలతో ఉంటుంది రాగి ఇత్తడి లేదంటే బంగారం లేకుంటే వెండి లేదంటే ఐరన్ ఈ ఐదు రకాలైనటువంటి లోహాలతో కూడుకున్నటువంటిదే ఏ వస్తువైనా సరే యంత్రమైనా సరే తంత్రమైనా సరే మంత్రమైనా సరే ఏదైనా సరే ఈ ఐదు లోహాలతో కూడుకున్నటువంటిది అయితే దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక ఫిట్స్ వచ్చినటువంటి వ్యక్తి కింద పడిపోతూ ఉంటాడు వెంటనే ఏం చేస్తాము ఒక ఐరన్ లాంటి వస్తువు అతని చేతిలో పెడతాము అది పెట్టగానే ఒక రెండు మూడు నిమిషాలకో ఒక నిమిషానికో వెంటనే ఫిష్ సాగిపోతుంది మరి అది ఐరన్ పెట్టడం వల్ల జరిగిందా లేదంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి ద్వారా జరిగిందా దేని ద్వారా జరిగింది లేదంటే మన నమ్మకం ద్వారా జరిగిందా లేదో ఎక్కడో చూసి పెట్టడం వల్ల జరిగిందా అది కాదు కదా అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే అయస్కాంత శక్తి తరంగాలు మనిషిలో ఉన్నటువంటి కొన్ని జబ్బులను నయం చేస్తుంది అని చెప్పేసి ఐరన్లో ఏదైతే ఒక మనిషికి ఫిట్స్ వచ్చిందో ఆ ఐరన్ పెట్టగానే ఆటోమేటిక్గా ఒక రెండు నిమిషాలకు ఫిట్స్ ఆగిపోతుంది అలాగే ఒక చిన్న పిల్లలకు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కాదు ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తాయెత్తు కట్టుకుంటున్నారు ఎంతోమంది దాన్ని విశ్వసిస్తున్నారు అది కేవలం తాయెత్తే కాదు ఆ తాయెత్తు విప్పి చూస్తే దాంట్లో మంత్రించినటువంటి అక్షంతలు మంత్రించినటువంటి పసుపు మంత్రించినటువంటి కుంకుమో లేదంటే బూర్జ పత్రమో చిన్న బూర్జ పత్రాలు ఉంటాయి మీద మంత్రం రాసో దాని కోసం దాంట్లో మంత్రం వేసి దాంట్లో పెట్టి దాని తర్వాత తాయెత్తు కడతారు అది చాలా మట్టుకు తెలియనటువంటి విషయం ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక తాయెత్తు కనిపించగానే దాని చేతు కట్టుకుంటున్నారు దానివల్ల ఇలాంటి ప్రయోజనం లేదు ఒక తాయెత్తు అంటే ఏంటి ఒక తాయెత్తులో లోపల ఒక చిన్న హోల్ ఉంటుంది దాన్ని క్యాప్ లాగా తీసుకో తీసేయచ్చు తీసివేసి దాంట్లో వచ్చినటువంటి పిల్లవాడు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తి ముందు సమస్య చెప్తాడు ఆ సమస్య చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాము దానికి తగినటువంటి ఫలితం ఏదైతే ఉందో సపోజ్ చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కువ తాగితలు ఎందుకు కడతారు భయపడతాడో లేదంటే వాళ్ళు సమయానికి పాస్ పోయరు అలాగే వాళ్ళకు మూత్ర విసర్జన కానీ లేదంటే స్టమక్ పెయిన్లు కానీ లేదంటే ఎప్పుడు ఏడవడం కానీ ఇరవై నాలుగు గంటలు ఏడవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తారు కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అంటే చాలామంది ఏమంటారంటే అదే దిష్టి తగిందేమో పిల్లలకి ఎవరైనా దిష్టి పెట్టారేమో అందుకే ఇలా ఏడుస్తున్నాడేమో అని చెప్పి చాలామంది అని ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోవడానికి పిల్లలకు మంత్రించినటువంటి అక్షంతలో పసుపు కుంకుమో లేదంటే భూర్జపత్రమో లేదంటే ఏదో ఒక వస్తువు ఆ తాయత్తులో వేసి ఆ అబ్బాయికి కట్టడం జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి మంత్రానికి దాంట్లో వేసినటువంటి వస్తువుకి శక్తి ఉంటుంది కానీ తాయత్తు ఉత్త తాయత్తలకు ఎలాంటి శక్తి ఉండదు అది ప్రధానంగా చాలామంది పెట్టుకోవాలి ఇప్పుడు షాపులలో కానీ ఎక్కడ దొరికితే అది డైరెక్ట్ కట్టుకోవడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు ఆ తాయెత్త అనేటటువంటిది ఏంటంటే మనం మంత్రించినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది నేలకు తాకకూడదు శరీరానికి తగలకూడదు అని చెప్పేసి రాగిలో కానీ ఇత్తడిలో కానీ లేదంటే వెండిలో కానీ బంగారంలో కానీ ఆ తాయెత్తులో ఆ పదార్థాన్ని పెట్టి ఎర్రటి దారము లేదంటే నల్లటి దారము కట్టి అప్పుడు చేతికి కానీ నడుముకి కానీ కాళ్లకు గాని ఈ రకంగా మూడు ప్రదేశాలలో కట్టడం జరుగుతుంది అందుకే దానికి అంత ప్రాధాన్యత దానికి శక్తి లేదు అని కాదు ప్రయోజనం ఉంటుంది అది ఇచ్చేటటువంటి వారి మీద ఆధారపడి ఉంటుంది అలాగే తీసుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ప్రధానమైన దేనికైనా నమ్మకమే ప్రధానము అది కడితే పోతుంది అని చెప్పేసి చాలామంది విశ్వసిస్తున్నారు ఆ నమ్మకాన్ని కాదనడానికి మనం ఎవరని చెప్పండి ఎందుకంటే నమ్మకం అనేటటువంటి దేనికైనా ఆధారం దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అందుకే పూజ చేస్తున్నాను నాకు ఫలితం ఇవ్వాలని రేపు వస్తుందని నమ్ముతున్నాను కాబట్టి నేను నిరంతరం నా పని నేను చేసుకున్నా అలాగే ఈ యంత్రం కానీ తంత్రం కానీ మీరు చెప్పేటటువంటి ఏదైతే ఈ తాయెత్తులు ఉన్నాయో లాకెట్ మనం మెడల్లో లాకెట్లు వేసుకుంటాము చక్కగా అమ్మవారి లాకెట్లో లేదా శ్రీచక్రము ఏదో ఒకటి మనం వేసుకుంటాం అంటే ఏదో మంచి జరుగుతుంది నమ్మకం ఇప్పుడు ఉదాహరణకు చాలామంది రంగురాళ్ళు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఏదో మంచి జరుగుతుంది గ్రహాల అనుగ్రహం దొరుకుతుంది అని అలాగే తాయత్తు కూడా అదే కోవకు చెందినటువంటిది నమ్మకంతో విశ్వాసంతో మనం మంత్రించి కడుతున్నాం కాబట్టి అక్కడ మంత్రానికే ప్రధానం తప్ప తాయెత్తుకు ప్రధానం కాదు అలాగైతే తాయెత్తు ఎవరైనా కడతారు కాకపోతే కొంతమంది మాత్రం వాళ్ళ దగ్గరికే వెళ్ళి కట్టించుకుంటారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అలా ఉంటాయమ్మా దానికి కూడా తప్పకుండా ఉంటుంది ఎంతో కొంత ప్రయోజనం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పటికీ నమ్ముతాము ఇప్పటికీ విశ్వసిస్తాము ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకము ఫిఫ్టీ పర్సెంట్ ఎదుటి వారిచ్చేటటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది గురువు గారు ఒక చిన్న సందేహం ఇప్పుడు ఇట్లాంటి తాయత్తులు మనం మెడపై అంటే ఒంటి పైన ధరించినప్పుడు అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తుంటాం వెళ్ళొచ్చిన తర్వాత దాని పవర్ పోతుంది అని అంటారు అది ఎంతవరకు నిజమైన హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా మనము ఒక తాయెత్తు కానీ ఒక దైవిక యంత్రాన్ని కానీ దైవిక పరమైనటువంటిది ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు ముఖ్యంగా మూడు చోట్లకు వెళ్ళకూడదు అని చెప్పేసి ధర్మశాస్త్రము ఒకటి చావు దగ్గరికి వెళ్ళకూడదు రెండు బాలెంతల దగ్గరికి వెళ్ళకూడదు అంటే గర్భస్థ బాలెంతలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అలాగే చనిపోయిన వాళ్ళ ఇంటికి పన్నెండు రోజుల వరకు వెళ్ళకూడదు ముఖ్యంగా శ్మశానానికి కూడా వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళవలసినటువంటి ఏదైనా ప్రయత్నం ఉంటే అవసరం ఉంటే గనక ఏదైతే మనం ధరించినటువంటి తాయెత్తులో కానీ అలాగే రుద్రాక్షలో కానీ అంటే దైవిక పరమైనటువంటి ఇప్పుడు చాలామంది ఉంగరాలు కూడా తీసేసి వెళ్తూ ఉంటారు గోల్డ్ని కూడా చాలా మట్టుకు బాలంతలు కానీ శ్ శ్మశానం కలితే తీసేయాలి అలా తీసేస్తేనే దాని యొక్క శక్తి అనేటటువంటిది అలా ఉంటుంది లేదు అలా వేసుకు బై మిస్టేక్ మర్చిపోయాము అలాగే వెళ్ళిపోయాము అంటే మళ్ళీ దాన్ని ఏం లేదు శుద్ధి చేసుకోవాలి అంతే శుద్ధి అంటే మంత్రంతో శుద్ధి చేసుకోవాలి మళ్ళీ దాంట్లో శక్తిని ఆవాహన చేసుకోవాలి శక్తిని పెంపొందించాలి ఇలా చేసుకుంటే మళ్ళీ దాని యొక్క శక్తి యధావిధిగా ఉంటుంది లేకపోతే దాంట్లో ఉన్నటువంటి జీవశక్తి పోయి అది కళావిహీనం అయిపోతుంది అది ఓకే గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు